హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్లో వరుసగా నాలుగో రోజు కూడా లాభాల పరంపర కొనసాగుతోంది, బట్ ఒక టైట్ రేంజ్లో మార్కెట్స్ కదలాడుతూ వస్తున్నాయి. ఇవాళ కూడా మనం చూసాం, ఆల్మోస్ట్ ఒక 40 to 50 points టైట్ రేంజ్లో మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. 11,923 లో అండ్ 11,960 హై దగ్గర కనిపిస్తోంది. ఆల్మోస్ట్ ఈ 40 points రేంజ్లోనే మార్కెట్స్ 11,900 పైన నిఫ్టీ కొనసాగుతూ ఉండడం ఒక రకంగా పాజిటివ్ సెంటిమెంట్గానే చెప్పుకోవాలి. మనకు రేపు మేజర్ న్యూస్ ఉంది, బడ్జెట్లో ఎలాంటి ఇది ఉండబోతున్నాయి, ఏ రంగానికి ఎలాంటి కేటాయింపులు ఉండబోతున్నాయి, అండ్ ప్రభుత్వం రాబోయే 5 ఏళ్లకు ఎలాంటి రోడ్ మ్యాప్ లే చేస్తోంది అనేందుకు రేపు బడ్జెట్ ఒక మనకి మేజర్గా దిక్సూచిగా చెప్పుకోవచ్చు. దాని ఆధారంగా మనకి మార్కెట్స్ ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. బట్ 2025కి $5 trillion ఎకానమీగా భారత్ను తీర్చిదిద్దాలి అని చెప్పి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అందుకు తగ్గట్టుగానే రేపు బడ్జెట్లో తొలి అడుగు పడే అవకాశం ఉంది. ఇవాళ మనకి ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో కూడా ఇదే అంశాన్ని సుబ్రహ్మణ్యన్ చెప్తూ ఉన్నారు. ఆయన చెప్తున్న దాని ప్రకారం జీడిపి మనకి ఈ సంవత్సరం కూడా 7% దాకా వృద్ధి రేటు కనబరిచే అవకాశం ఉంది. బట్ ఈ లాస్ట్ ఒక 2 to 3 months బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ వల్ల గ్రోత్ రేట్ కొద్దిగా స్లో అయింది, బట్ స్టిల్ దాన్ని కోపప్ చేస్తామనేది ఆయన చెప్తున్న మాట. ఈ 8% కనుక వృద్ధి రేటుతో మనం ఇలాగే కొనసాగితే 2025కి $5 trillion ఎకానమీగా చేరుకోవడం అనేది పెద్ద కష్టం కాకపోవచ్చు అన్న సంగతిని ఆయన చాలా స్పష్టంగా చెప్తారు. ఇప్పుడు యాక్చువల్గా మీడియా సమావేశం కూడా ఉంది, నడుస్తుంది, లైవ్ ఉంది 115 నుంచి, అండ్ ఫారెక్స్ నిల్వలు కూడా ఆల్ టైమ్ హైక్ చేరుకోవడం. సో ఒక పాజిటివ్ జోన్లోనే ఉన్నాం మనం. ఇప్పటికిప్పుడు మనం అంత కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. బట్ స్టిల్ గవర్నమెంట్ అనుకున్న నిర్ణయాలను కనుక ముందుకు తీసుకెళ్ళినట్టయితే సో చిల్ ఒక స్ట్రాంగ్ ఎకానమీగా మనం వృద్ధి చెందేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక బ్యాక్ టు అవర్ మార్కెట్స్ చూస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ప్రకారం చూస్తే మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గానే ఉంది. స్మాల్ క్యాప్ ఇండెక్స్లో కొద్దిగా ఇవాళ పాజిటివ్ బయింగ్ కొనసాగుతుంది. మెటల్, ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల కౌంటర్స్లోనూ కొనుగోళ్ల మద్దతు ఉంది. ఎస్పెషల్లీ పిఎస్సీ బ్యాంక్స్ అనుకోవచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్, ఫినాన్షియల్ సర్వీసెస్ స్పేస్ చాలా అట్రాక్టివ్గా ఉంది. రియాలిటీ, మీడియా రంగ కౌంటర్స్లో కూడా కొనుగోళ్ల మద్దతు మనకి కనిపిస్తుంది. అండ్ బ్యాంక్స్ పరంగా చూస్తే, అంటే గెయినర్స్ పరంగా చూస్తే కార్పొరేషన్ బ్యాంక్ ఇవాళ 8% దాకా పెరిగింది. ఇండియాబుల్స్ వెంచర్స్ 8% గెయిన్స్తో ఉంది. జైన్ ఇరిగేషన్, ఐడియా, యూపీఎల్ లాంటి స్టాక్స్లో అబోవ్ 5% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఇండియాబుల్స్ హౌసింగ్, ఇండియాబుల్స్ హోల్సేల్ కూడా ఇవాళ బాగా లాభపడ్డాయి. ఎందుకంటే నిన్న ఆల్మోస్ట్ వాళ్ళు ఒక న్యూస్, మేజర్ న్యూస్ ఒకటి, ఎన్సీడీస్ని బై చేయబోతున్నారు అన్న ఒక వార్త ఆధారంగా నిన్న స్టాక్స్ పెరిగింది. ఇవాళ కూడా ఆ గ్రూప్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని పెరిగాయి. ఇది కాకుండా వాటర్ బేస్ ఒకటి, పోకర్న, 8K మైల్స్, మన్పసంద్ లాంటి స్టాక్స్లు కూడా 4 to 5% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఇక వీక్ అవుతున్న స్టాక్స్లో ఎల్ఎన్టీ ఇన్ఫో 5% డౌన్, టైటాన్ 3% డౌన్, క్వెస్కార్ ఒక 9% దాకా నష్టపోయింది. సాస్కన్ అండ్ స్వెలెక్ట్, జెటేర్వేస్ లాంటి స్టాక్స్లో 4 to 5% దాకా వీక్నెస్ ఉంటే, ఇవాళ ఐపీఓ పరంగా ఇండియా మార్ట్ ఐపీఓ ఉంది, 25% ప్రీమియంతో లిస్ట్ అయింది. 973 రూపీస్ ఇష్యూ ప్రైస్ అండ్ 1180 దగ్గర స్టాక్ లిస్ట్ అయింది 21% ప్రీమియంతో. అండ్ 30% దాకా పెరిగి 1271 వరకు వెళ్ళిన సంగతి మనం ఇవాళ చూసాం. 36 times ఓవర్ సబ్స్క్రైబ్ అయిన ఇష్యూ ఇది. B2B స్పేస్లో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్న ఐపీఓ ఇది. ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్ అన్లీస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో ఎకనామిక్ సర్వే ఇవాళ టేబుల్ చేశారు. సో 7% గ్రోత్ రేట్ని సార్ అంచనా వేస్తున్నారు 2025కి $5 trillion ఎకానమీ. సో అంత పాజిటివ్ పిక్చర్ గవర్నమెంట్ చూపిస్తోంది, అండ్ అంటే అంత వరి అవ్వాల్సిన నెగిటివ్ ఫ్యాక్టర్స్ యాజ్ ఆఫ్ నో ఏం మనకు కనిపించట్లేదు. సో ఇదే వృద్ధిని కొనసాగిస్తే మనకి మార్కెట్స్ కూడా అనుకూలమైన పరిణామంగా ఉండదు. సో ఎలా చూస్తున్నారు సినారియోని? యా, ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇట్స్ గుడ్ అండి. మనం ఎప్పుడు కూడా వీ ఆల్వేస్ లివ్ ఇన్ ఆప్టిమిజం అండ్ హోప్. సో తప్పకుండా ఎకనామిక్ సర్వే ఈజ్ ద ప్రీకర్సర్ టు ద బడ్జెట్ అనుకోండి. బడ్జెట్లో కూడా పీయూష్ గోయల్ గారు ఇచ్చిన దానికనే ఇప్పుడు ఫైనల్ బడ్జెట్కి ఏదైనా డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయా? ఐ డోంట్ థింక్ సో అండి. But only thing is, will it give a direction and focus to the economy in future? Maybe. Narratives ekku undachu, you know, policy focus and direction anedi they can define in budget, though it is not the actual forum. Budget ante it's only a facts of receipts and payments. So actually, you know, they can set a direction in budget. At the sentiment paranga it will give a booster, but post budget I think malli next week lo there will be some semblance in terms of, you know, price stability in the market. Again, fundamentals will come back to the fore. Okate entante there can always be a reaction in sectors. Ekkadaithe budget lo manaku kodiga ketaampulu ekku chestaro, kodiga positive ga maatladtaro, lekapothe raabey rojulo idi drastic ga maarpulu undi ee sector ki manchi dohoda padutundane statements atuvantivanna vaste
ప్రాబ్లీ అరౌండ్ 2-3 డేస్ దాకా ఈ సెంటిమెంట్ అనేది ప్రివేల్ అవుతుంది కానీ, బట్ అదర్వైజ్ విల్ బీ బ్యాక్ టు రిజల్ట్ సీజన్ పోస్ట్ యునో మిడ్ సెకండ్ హాఫ్ ఆఫ్ నెక్స్ట్ వీక్ అని అనుకుంటున్నాను. ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ నెక్స్ట్ రాబోయే 3 to 6 మంత్స్లో, గత అట్లీస్ట్ యూనో 1 మంత్ నుంచి చెప్తున్నాను, రాబోయే 3 to 6 మంత్స్లో వచ్చే ప్రతి రియాక్షన్లో క్వాలిటీ స్టాక్స్ కొనాలండి. ఎందుకంటే కంప్లీట్లీ ఎవ్రీబడి ఈజ్ బెరిష్ అబౌట్ ద మార్కెట్. నెంబర్ వన్, ప్రపంచవ్యాప్తంగా కూడా అంత రిసెషన్ సైన్స్ ఎక్కువ ఉన్నాయి, అంత మేజర్ గ్రోత్ అనేది ఇక్కడి నుంచి ఉండబోదు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ యునో కమింగ్ అప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ న్యూస్ అండ్ ఆల్సో డొమెస్టిక్ న్యూస్. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్. ఎప్పుడైతే మనకి న్యూస్ నెగిటివ్ ఫ్లోస్ ఉంటాయో, ఇండెక్స్ పరంగా మనకి 52 వీక్స్ హైలో ఉన్నా కానీ, ఇన్ మై ఒపీనియన్ రాబోయే రోజుల్లో ఇండెక్స్ పెద్దగా పెరగకపోయినా కానీ, దేర్ కెన్ ఆల్వేస్ బి ఎ 10% ఇంక్రీజ్ ఇన్ ఇయర్స్ టైమ్, 10 or 15% ఇన్ ద బెస్ట్ కేస్ సినారియో. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మాత్రం దేర్ విల్ బి హండ్రెడ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో కొద్దిగా ఓపిక పట్టి మంచి క్వాలిటీ స్టాక్ కొన్న తర్వాత కొద్దిగా పడ్డగానే భయపడకండి, ప్లీజ్ డూ నాట్ గివ్ అప్. ఎందుకంటే 10-15% కరెక్షన్ నార్మలీ ఉంటుంది. సో క్వాలిటీ స్టాక్స్ పిక్ చేసుకుని పెట్టుకుని రాబోయే 3 to 6 మంత్స్లో మాత్రం డెఫినెట్లీ మార్కెట్ వీక్ ఉన్నా కానీ కొనాలండి. ఇట్ విల్ బి ఏ వెరీ గుడ్ మనీ మేకింగ్ ఆపర్చునిటీ ఇన్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్. సో మీరు ఎలాంటి పర్స్పెక్టివ్తో ఉన్నారు? బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీస్ కూడా ఉంది ఇవాళ. సో ఏమైనా మిడ్ సెషన్ తర్వాత యాక్టివిటీ కనిపించవచ్చా? ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక లాస్ట్ ఒక 2-3 వారాలుగా ఒక మైనర్ ర్యాలీ రావడం మనం చూస్తున్నాము. మైనర్ ర్యాలీ వచ్చి మార్కెట్ ప్రస్తుతానికి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్గా టెస్ట్ చేయడం చూస్తున్నాము. నిఫ్టీ చూస్తే కనుక 11,600 నుంచి ఆల్మోస్ట్ 12,000 వరకు 400 పాయింట్ పెరిగింది. 12,000 దగ్గర మనకి లాస్ట్ ఒక 2-3 మంత్స్గా చూస్తే కనుక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, ఆ లెవెల్ దాటలేకపోతుంది. ఈ లెవెల్లో చూస్తే కనుక మార్కెట్ కొంచెం కాషియస్గా కనిపిస్తుంది. బడ్జెట్ ముందు రన్అప్ కూడా వచ్చింది కాబట్టి నేను అనుకుంటా బహుశా కొంచెం రియాక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 31,600 దగ్గర కొంచెం షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ టార్గెట్ ఉంది. మనకి లాస్ట్ 3 వారాలుగా చూస్తే కనుక 1,200 పాయింట్ల వరకు బ్యాంక్ నిఫ్టీ పెరిగింది కాబట్టి ఆ పెరిగిన దానికి ఒక కరెక్షన్ డ్యూ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. సో బహుశా నా ఉద్దేశము నెక్స్ట్ వీక్ మార్కెట్ ఒక కరెక్షన్ కానీ కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనకి ఈ మధ్య చూస్తే కనుక ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏవైతే మార్కెట్ని లీడ్ చేశాయో, రిలయన్స్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, లేదంటే కనుక ఎన్బిఎఫ్సిస్ కానీ, ఇవన్నీ కూడా కొంచెం ఒక 10% వరకు పెరిగాయి కాబట్టి వాటిల్లో కూడా అప్ ట్రెండ్గా చిన్న పాస్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఏదైనా మార్కెట్ కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గరుంది కాబట్టి ఒకవేళ రేపు క్లోజింగ్ తర్వాత మనకి ఒక క్లియర్ ట్రెండ్ అనేది ఎమర్జ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ కనుక రేపు క్లోజింగ్ సమయానికి అనూహ్యమైన రికవరీ వచ్చి 12,000 స్థాయిని కూడా బ్రేక్అవుట్ అయ్యిందంటే అప్పుడు షార్ట్ టర్మ్లో ఫర్దర్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బట్ మార్కెట్ కొంచెం చూస్తే రన్అప్ వచ్చింది కాబట్టి చిన్న కరెక్షన్ కన్సాలిడేషన్కి డ్యూ ఉన్నట్టు కనిపిస్తుంది. సో కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ కూడా మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. నాటు మెయిల్స్ పిక్ చేద్దాం. రవికాంత్ అడుగుతున్నారు, సో ఇండియా మార్ట్ అని ఫ్రెష్గా తీసుకోవచ్చా షార్ట్ టర్మ్కి అని చెప్పి. ఇవాళ చాలా స్ట్రాంగ్గా లిస్ట్ అయింది, సో ఎనీ పర్స్పెక్టివ్ అన్న ఇండియా మార్ట్? నో, డెఫినెట్లీ నో అండి. ఈవెన్ ద ఐపీఓ వాజ్ నాట్ రికమెండెడ్ బై మెనీ పీపుల్, నాట్ ఓన్లీ యస్. సో ఇవన్నీ చాలా ఫ్యాన్సీగా ప్రీమియంలో లిస్ట్ అవుతాయండి, బట్ షార్ట్ టర్మ్కి అంటున్నారు మీరు మళ్ళీ. దేర్ కెన్ ఆల్వేస్ బి ఏ గ్రేట్ లాట్ ఆఫ్ రిస్క్. ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ షార్ట్ టర్మ్. అయితే ఆల్రెడీ 25-30% అప్ ఉంది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ నాట్ హ్యావ్ ఎ షార్ట్ టర్మ్. ఈవెన్ లాంగ్ టర్మ్ వ్యూ అయినా కానీ ఇటువంటి కంపెనీస్ ఇట్ విల్ టేక్ దేర్ ఓన్ స్వీట్ టైమ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ ఇన్ టు ప్రాఫిటబిలిటీ. నెక్స్ట్ ఓన్లీ ఎంత ప్రాఫిట్స్ చేస్తారనేది ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్. మరిక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొంతమంది కాలర్స్ ఉన్నారు. ఫస్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి వీరభద్రం. హలో, అడగండి వీరభద్రం గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ఒకటి జే కుమార్ ఇన్ఫ్రా, ఒకటి ఎన్సిసి. ఒకటి ఓకే, ఈ రెండు స్టాక్స్ మంచివేనా? ఏమన్నా 2 ఇయర్స్ పీరియడ్ లో ఏమన్నా లాభాలు ఇస్తాయా మనకి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే? ఎందుకంటే ఎన్సిసికి 34,000 ఆర్డర్స్ ఆన్ హ్యాండ్ ఉన్నా కూడా స్టాక్ 100 రూపీస్ దాటలేదండి. ఏదండి ఏది? పోగా 34,000 ఆర్డర్స్ ఆన్ హ్యాండ్ ఉన్నాయండి.
ఇవన్నీ బుక్స్లోనే ఉంటాయండి, ఆర్డర్స్ 34,000 crores, 1 lakh crores లాంటి నంబర్స్ అన్ని. బట్ ఎప్పటిలోపు ఎగ్జిక్యూట్ చేస్తారు అనేదే ప్రధానమైన అంశం. సో ఎన్సీసీకి ఇంకా ఏపీలో మరొక రిస్క్ పొంచి ఉంది. వాళ్ళు గవర్నమెంట్ కంపెనీ ఏమో 6,000 crores మాత్రం రిస్క్ అని చెప్తుంది, కానీ బట్ సమ్ మార్కెట్ అయితే సంథింగ్ ఇంకా ఇంకా మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఉండొచ్చేమో అన్న అంశాన్ని స్మెల్ చేస్తుంది. సో ఎన్సీసీ అండ్ జయకుమార్, యా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వన్ ఏరియా వేర్ దెర్ ఆర్ నో మార్జిన్స్ అండి. రీసెంట్లీ కొద్దిగా ఏదైనా హ్యామ్ ప్రాజెక్ట్స్ అని హైబ్రిడ్ యాన్యూటీ మోడల్స్ అని కొద్దిగా మోడల్స్ చేంజ్ అయినాయి. గతంలో అయితే యూనో ఈ బోల్డ్ ప్రాజెక్ట్స్ అని ఇటువంటివన్నీ చేసి లాస్ట్ 10 ఇయర్స్లో నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ హాజ్ మేడ్ మనీ. మీరు ఆర్డర్ బుక్ అంటున్నారు, ఎల్ఎన్టీ హాజ్ గాట్ మోర్ దెన్ 3 lakh crores ఆర్డర్ బుక్ లాస్ట్ 1 ఇయర్లో తీసుకుంటే, అది హై లో చూసుకుంటే ఇట్ హెస్ బీన్ ఇన్ ద సేమ్ రేంజ్. సో సిమిలర్లీ ఆర్డర్ బుక్ ఉంది కదా అని చెప్పి ఇప్పుడు దిలీప్ బిల్కాన్, అశోక బిల్ ఎవ్రీబడి హాస్ 30-40 సారీ ఈవెన్ బిహెచ్ఎల్ అబ్సల్యూట్లీ ఆర్డర్ బుక్ హ్యాస్ నో మీనింగ్ అట్ ఆల్. సో ఆర్డర్ బుక్ ఉంది కానీ షేర్ పెరగట్లేదు అనుకుంటే యూ షుడ్ నెవర్ గో బై ఇట్. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి వేఫర్ థిన్ మార్జిన్స్ ఉంటాయి, నెంబర్ 1. క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్, నెంబర్ 2. ఫస్ట్ వీళ్ళు పెట్టుబడి చాలా పెట్టాలి, తర్వాత గవర్నమెంట్ నుంచి పేమెంట్స్ తీసుకోవాలి, ఈ లోపల వాళ్ళు లేబర్కి ఇవ్వాలి, దాని తర్వాత ప్రాఫిటబిలిటీకి వస్తారు. కొన్ని అయితే ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాతనే వాళ్ళకి రెవెన్యూస్ కూడా వస్తాయి, నాట్ ఓన్లీ ప్రాఫిట్స్. ఈ అన్ని కారణాలు పోయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ కెన్ నెవర్ బి మల్టీ బ్యాగర్స్ అండి. సో దే ఆర్ గుడ్ ఫర్ ట్రేడింగ్ మేబీ. సో ఆ ట్రేడింగ్ రేంజ్లో యూ కెన్ బై లో అండ్ సెల్ హై. సత్యనారాయణ ఉన్నారు, హలో. హలో, అడగండి సార్. సార్ నమస్తే. నమస్కారం అండి, చెప్పండి. సార్ లాంగ్ టర్మ్ గురించి 5 ఇయర్స్ వరకు ఉంచుకుందాం అనుకుంటాను. ఎల్ఎన్టి, ఐసిఐసిఐ బ్యాంకు ఇంచుమించు అరౌండ్లీ ఎంత వరకు వెళ్తుంది ప్రైస్? అది చెప్పడం చాలా కష్టం అండి. ఏ నంబర్స్ దాకా వెళ్తుంది ఎల్ఎన్టి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ పిక్ చేయొచ్చు? రెండు ఫ్రంట్ లైన్ స్టాక్స్, రెండు చాలా స్ట్రాంగ్ కంపెనీస్. లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే కనుక ఒక లాంగ్ టర్మ్లో బాగా ప్రూవ్ అయిన ప్రూవెన్ స్టాక్స్, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా బాగా పెర్ఫార్మెన్స్ కనిపించిన స్టాక్స్. డెఫినెట్గా ఈ రెండు బ్లూ చిప్ కంపెనీస్ని మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. నా ఉద్దేశం అయితే కొంచెం బాగా పెరిగాయి కాబట్టి ఏదైనా కొంచెం ఒక డిప్ కరెక్షన్ వస్తే కనుక బై చేయొచ్చు. హైదరాబాద్ నుంచి జయశ్రీ మరో కాలర్. హలో, అడగండి జయశ్రీ గారు. నమస్తే అండి, బాలాజీ అడుగుతున్నాను. చెప్పండి. ఇది రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ఎన్సిడిస్ 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి. 5 ఇయర్స్ తో సెక్యూర్డ్ ఎన్సిడిస్ అవి. అవి అది నిన్న పేపర్ లో చూసాను, అది ఏదో ప్రాబ్లమ్ లోకి వచ్చింది అని. మరి మా ఎన్సిడిస్ కూడా ప్రాబ్లమ్ ఏనండి? మాయి మాకు వస్తాయా డబ్బులు? 70,000 సెక్యూర్డ్ సెక్యూర్డ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అయినా కానీ దెర్ ఈస్ ఆల్వేస్ ఎ లీన్ ఆన్ దట్, వన్ ఆఫ్టర్ ద అదర్ వన్ ఆఫ్టర్ ద అదర్. బట్ డెఫినెట్లీ దెర్ విల్ బి పేమెంట్ డిలేస్, ఇంట్రెస్ట్ పేమెంట్ డిలేస్, ఇంకా రిడెంప్షన్ ఆఫ్ ఎన్సిడిస్, యునో పేయింగ్ ద ప్రిన్సిపల్ బ్యాక్ టు ద లెండర్ అనేది ఇట్ టేక్స్ 5 ఇయర్స్. వస్తాయా రావా కరెంట్లీ చెప్పడం ఇట్స్ ఇంపాసిబుల్ అండి, వీ డోంట్ నో. అనే సమ్ కంపెనీస్ చాలా సెక్యూర్డ్ అంటే ఇట్ డజంట్ మీన్ దట్ యుర్ గోయింగ్ టు గెట్ ద ఎంటైర్ మనీ, నో వే. ఎందుకంటే వాళ్ళు కరెంట్లీ మేబీ 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు, 2 ఇయర్స్ బ్యాక్ అది 10,000 crores అసెట్స్ చూపించి దాని మీద వాళ్ళు బారో చేస్తే ఈ రోజు ఆ అసెట్స్ 5,000 crores అయిపోయింది అనుకోండి. సో చాలా మటుకు రీసెంట్ టైమ్స్లో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు, డెట్ ఫండ్స్ వాళ్ళు 50% పైన 1 day, 2 days, 1 or 2 weeks పోగొట్టుకున్నారు. అందుకని డెఫినెట్లీ మీకు వస్తాయా రావా అనేది చెప్పడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ అండి, వీ కెనాట్ టెల్ యూ. అండ్ దిస్ ఈజ్ అ డిఫరెంట్ సెగ్మెంట్, నాట్ ఇన్ ఈక్విటీ మార్కెట్. సో ఆ కారణం వలన యూ హ్యావ్ టు జస్ట్ ప్రే టు గాడ్ దట్ యునో నథింగ్ హ్యాపెన్స్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ యూ విల్ గెట్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ ఇన్ టైమ్ అండ్ ప్రాపర్లీ, యూనో ద ఎంటైర్ అమౌంట్ మీరు పెట్టింది కూడా వస్తుందని చెప్పి వీ హ్యావ్ టు జస్ట్ విష్ ఫర్ ద బెస్ట్, బట్ వీ కెనాట్ టెల్ యూ దట్ యూ విల్ గెట్ బ్యాక్. వైజాగ్ నుంచి సూర్యనారాయణ ఒక కాలర్. హలో, అడగండి సూర్యనారాయణ గారు. సార్ మేము రైన్ 147 లో తీసుకున్నాము. ఏదండి? రైన్ ఇండస్ట్రీస్. ఓకే, 147 లో తీసుకున్నాము. అది చూస్తే ఇంకా రాకూడదు. సో 140 తీసుకున్నారు, మిగిలిన ప్రశ్న అర్థం కాలేదు కానీ, బట్ 100, 120, 140 మధ్య కొట్టుమిట్టాడుతుంది స్టాక్. లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక ఫిబ్రవరి నుంచి చూస్తే కనుక 90-100 rupees దగ్గర కొంచెం నిలబడినట్టు కనిపిస్తుంది, కానీ ఫాలో అప్ బయ్యింగ్ అని స్ట్రాంగ్గా ఒక అప్ ట్రెండ్ అనేది కనిపించట్లేదు.
అంత క్రితం చూస్తే కనుక మనకి బ్రెయిన్ ఇండస్ట్రీస్ 450 రూపాయలు హై నుంచి కంటిన్యూస్గా బేరిష్ ట్రెండ్కి దిగి మనకి మేజర్ లో దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశం అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఒక 40 రూపీస్ మైనస్లో ఉన్నారు. ఒక నా ఉద్దేశం అయితే ఒక ర్యాలీ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఏంటి వచ్చినప్పుడు నో లాస్ నో ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అయ్యి తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఆలోచించవచ్చు. వెస్ట్ గోదావరి నుంచి రవీంద్ర మరో కాలర్. నమస్తే సాయి గారు. నమస్కారం అండి, చెప్పండి. నా దగ్గర ఈ ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ లిక్విడ్ ఫండ్ ఉందండి, ఒక 5 లక్షల వరకు దాంట్లో పార్కింగ్ చేసుకున్నాను. ఓకే, ఈ డెట్ ఫండ్స్ ఏదో ప్రాబ్లం వచ్చింది కదా, ఈ లిక్విడిటీ ప్రాబ్లమ్, అది ఉంచొచ్చా? మనం డిడక్షన్ పెట్టుకోవటం దగ్గర. సో లిక్విడ్ ఫండ్స్ లో అంత వరీ అవ్వాల్సిన ఏమైనా అనిపిస్తుంది? సేమ్ థింగ్ అండి. సి ఉంచొచ్చా, సి ఐఎమ్ నాట్ ఏ యునో డెట్ ఫండ్ ఫాలోవర్ ఆర్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. సిమిలర్లీ మ్యూచువల్ ఫండ్స్ కూడా జస్ట్ సి, బట్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. సో ఈ ప్రాబ్లం వచ్చిందని అందరు కూడా భయపడుతున్నారండి. లాట్ ఆఫ్ పీపుల్, ఇందాక ఒక కాలర్ ఎవరు ఎన్సిడిస్ పెట్టాం రిలయన్స్, దట్స్ ఎ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. బట్ డెట్ ఫండ్స్ ఇన్ ఏ మ్యూచువల్ ఫండ్ ఆర్ రిలేటివ్లీ బెటర్ దెన్ ఏ డైరెక్ట్ పార్టిసిపేషన్ త్రూ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్. సో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఇన్ కేస్ మీకు అట్లా డౌట్ ఉంటే, ఇఫ్ యు ఆర్ రియలీ ఫీలింగ్ డౌట్ఫుల్ ఆర్ సస్పీషియస్ అబౌట్ ఎనీ డెట్ ఫండ్, జస్ట్ వై డోంట్ యూ రిడీమ్ అండి. ఇట్ మే కాస్ట్ యూ అబౌట్ 0.25 or 0.5% అట్ ద మోస్ట్, మ్యాక్సిమమ్ మీకు అది కాస్ట్ పడచ్చు. ఆర్ ట్రై టు స్విచ్ ఓవర్ ఆఫ్టర్ 1 year, ఐ థింక్ ఈవెన్ స్విచ్ ఓవర్ కాస్ట్ కూడా ఉండవు. సో ఇన్ కేస్ యు ఆర్ నాట్ వెరీ కాన్ఫిడెంట్, ప్లీజ్ స్విచ్ ఓవర్, ఎందుకంటే మనశ్శాంతనే ఉంటుంది. చాలామంది మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఈవెన్ ఇన్ ద రిటైల్. సో అన్నెసెసరీ వరీ కాకుండా, యూనో ఆ 0.5% ఎక్కువ వస్తుందో 0.25% ఎక్కువ వస్తుందో. Today, a lot of banks are offering 7% on savings bank account, more than 1 lakh rupees per day. So, in that context, okay, at the end, it's subject to taxable. So, maybe 3-4 names will get better. So, choose if you are feeling not so confident, I would say, please take your money and invest in a relatively safer savings bank account. Kuwait Ninchi, Sanjay, or a caller. Hello. Hello, Sanjay. Gar. హలో, యా ఐఎమ్ ఫ్రమ్ కువైట్. సంజయ్ మై నేమ్ ఈస్. ఐఎమ్ సంజయ్ ఫ్రమ్ కువైట్ సార్. జస్ట్ ఐ వాంట్ టు నో అబౌట్ గోల్డెన్ టొబాకో. ఐఎమ్ హోల్డింగ్ 4000 షేర్స్ అబౌట్ గోల్డెన్. గోల్డెన్ టొబాకో, ఓకే. ఏప్రిల్ లో తీసుకున్నారు మీరు? 3 years బ్యాక్ అండి, అట్ ద రేట్ ఆఫ్ 71. ఇట్స్ నాట్ ఎ గ్రేట్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి. సి ఇవన్నీ కూడా దే ఆర్ పర్టికులర్లీ క్యాటగరైజ్డ్ యాజ్ సిన్ స్టాక్స్. సో రీసెంట్లీ ఈవెన్ ఎ మంత్ బ్యాక్ 300 పైకి వెళ్ళి ఐటీసీ కూడా రియాక్ట్ అయింది, లైక్ గాడ్ఫ్రే ఫిలిప్స్, ఐటీసీ అండ్ గోల్డెన్ టొబాకో. దే ఆల్వేస్ కన్సిడర్ టు బి సిన్ స్టాక్స్. సో లాట్ ఆఫ్ పీపుల్ ఎథికల్ ఇన్వెస్టింగ్ వాళ్ళు దే డోంట్ బై ఇట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్స్ మేబీ దే ఆర్ స్ట్రాంగ్ బికాస్ ఇట్స్ ఎ క్యాష్ బిజినెస్ అండ్ దే విల్ గివ్ యూ డివిడెండ్స్ అండ్ ఆల్. In my opinion, you should switch out to a better company and instead of pure play tobacco companies kante kuda, I think on you can switch over. Ante dividends baane work out aitai, but budget rape undu, we don't know, they may tax more in terms of tobacco products, so on and so forth. Ivannitikante kuda, in my opinion, you should go with a consistent performer with a stable and sustainable long term business. Vijayawada nunchi Srinivas mara call. ఓకే, లైన్ కట్ అయినట్టుంది. ఇంకొక 1 or 2 మెయిల్స్ మనం తీసుకుందాం. శ్రీలక్ష్మి అడుగుతున్నారు, రిలయన్స్ క్యాపిటల్ తీసుకున్నారట 250 రూపీస్ యావరేజ్ బిల్లో, హోల్డ్ చేసుకోవచ్చా, ఎగ్జిట్ అవ్వాలా? ఇంకా ఆల్మోస్ట్ 50% 70% ఎగిరిపోయిందండి, మీరు ఇంకా హోల్డ్ చేసుకోవచ్చా? ఇప్పుడు ఆ రేట్ వస్తుందా లేదా కూడా ఇప్పుడు చెప్పలేమండి. ఈ స్టాక్ చూస్తే కనుక ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఒక 1 year 500 రూపాయల నుంచి 70-80 రూపాయల వరకు పడిపోయింది, బాగా బేరిష్గా కనిపిస్తుంది. ఈ మధ్య మార్కెట్ ర్యాలీలో కూడా పార్టిసిపేట్ చేయని స్టాక్ రిలయన్స్ క్యాపిటల్. సో ప్రస్తుతానికి చేసేది లేదు, హోల్డ్ చేయండి. ఏదో ఒక స్ట్రాంగ్ రీబౌండ్ వస్తే కొంచెం తక్కువ లాస్ట్లైనా బయట పెట్టడం మంచిది. అహ్మద్ బాషా మెయిల్ చేస్తున్నారు. సో పిరమల్ 3200 రూపీస్లో తీసుకున్నారట స్టాక్స్ని, ఇంకా ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా, ఆర్ ఎల్స్ హోల్డ్ చేసుకోవచ్చా పిరమల్? నో నో, డోంట్ యావరేజ్ అండి. యూ ఆల్మోస్ట్ లాస్ట్ అబౌట్ 30-35%. ఇప్పుడు క్లోజ్ టు 2000 రూపీస్ ఉంది అండ్ రీసెంట్లీ అరౌండ్ 1800 దాకా కూడా వెళ్ళొచ్చింది. సో ఇవన్నీ కూడా బేసికలీ యూనో ఎన్బిఎఫ్సీస్ విచ్ ఆర్ ఇన్ టు డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ లెండింగ్ అండి. సో ఆల్ ఎన్బిఎఫ్సీస్ టుక్ ఎ బిగ్ హిట్,
ఎస్పెషలీ దే ఆర్ నౌ సెల్లింగ్ ఆఫ్ ద అసెట్స్ అండి. కోర్ అసెట్స్ అంటే అంటే గతంలో స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు, ఇప్పుడు అవి కోర్ అసెట్స్ కింద మనం భావించవచ్చు. సో దట్ ట్రైన్ టు కమ్ అవుట్ అవును. ఓడాఫోన్లో ఇన్వెస్ట్ చేశారు, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్లో. ఇట్లా ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఈజ్ వన్ ఆఫ్ దేర్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ వన్ ఆఫ్ దేర్ వర్టికల్. హౌసింగ్ ఫైనాన్స్ ఉంది. సో వీటన్నిటి కూడా పెద్ద హిట్ అయింది కాబట్టి అడిషనల్గా ఇమీడియట్లీ ప్లీజ్ డు నాట్ బై టు యావరేజ్. గతంలో ఉన్న స్టాక్ కూడా ఐ థింక్ ఉంచండి. ఇట్స్ అ గుడ్ గ్రూప్, ఇట్స్ అ స్ట్రాంగ్ గ్రూప్, బట్ ఓవరాల్ సెగ్మెంట్ అండ్ ఓవరాల్ సెక్టర్లో అంత నెగిటివ్ సెంటిమెంట్ ప్రివేల్ అవుతుంది కాబట్టి ఇమీడియట్లీ మాత్రం ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ ఎనీ అప్రిసియేషన్ ఈ రేట్లో కొన్న. మేబీ ఆఫ్టర్ వన్ ఆర్ టూ క్వార్టర్స్ సెప్టెంబర్ దాకా ఈ ఎన్బిఎఫ్సీస్ కొద్ది కష్టకాలం అండి, బికాస్ దే హ్యావ్ మేజర్ రీపేమెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్ పేపర్ దే రేస్. అది అయిన తర్వాత యూ కెన్ టేక్ ఎ ఫ్రెష్ లుక్ అట్ ఇట్. సో శ్రీనివాస్ మెయిల్ చేస్తున్నారు, బడ్జెట్ ఉన్న నేపథ్యంలో రైల్వే రిలేటెడ్ స్టాక్స్ ఏమన్నా షార్ట్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా అని. రైల్వే స్టాక్స్ చూస్తే కనుక ఓవరాల్గా ఫ్యాన్సీ పోయినట్టు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కూడా చూస్తే కనుక పెద్ద యాక్టివిటీ కనిపించట్లేదు. పైగా బడ్జెట్ వస్తుందన్న నేపథ్యంతో పెద్ద బయింగ్ ఇంట్రెస్ట్ కూడా జనరేట్ అవుతున్నట్టు కనిపించట్లేదు. సో మొమెంటం పెద్ద కనిపించట్లేదు కాబట్టి నా ఉద్దేశం రైల్వే స్టాక్స్ మీద పూర్తిగా బెట్ చేయడం అనేది రిస్క్ అవుతుంది, అవాయిడ్ చేయడం మంచిది. సో 11,951 దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుంది, 34 పాయింట్స్ ప్లస్లో. సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ దాకా ప్లస్లో మనకి కోట్ అవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కొద్దిగా మార్కెట్స్ని డ్రైవ్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 182-183 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ కావడం చూస్తున్నాం. ఇంకా మనకి కొన్ని మెయిల్స్ ఉన్నాయి, బట్ సమయం మించిపోతున్న వదిలి బులెటిన్ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.